టిడిపి పార్టీలో చేరారట వైఎస్ విజయమ్మ నందమూరి బాలకృష్ణ అయితే సంబరాలు చేసుకున్నట్టుగా తెలుస్తోంది నందమూరి బాలకృష్ణ వైఎస్ విజయమ్మ తెలుగుదేశం పార్టీలోకి రావడంతో ఎంతో ఆనందంగా ఉన్నారట కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తమను ఎంతగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాడో తెలిసిందే జగన్మోహన్ రెడ్డి చేసిన చేష్టలకి మరి ఎన్నో సార్లు ఆయన ఎన్నో రకాలుగా సఫర్ అయ్యారు తమ బాంత దాడి చేయడం ఇంటి మీద దౌర్జన్యానికి రావడం పార్టీ ఆఫీస్ ని బద్దలు కొట్టడం ఫర్నిచర్ ని ధ్వంసం చేయడం అన్నా క్యాంటీన్ ని కూలదోయడం ఎన్టీఆర్ విగ్రహాలని ధ్వంసం చేయించడం ఇలాంటి విషయాల్లో జగన్ ఆగడాలకి అడ్డు అదుపు లేకుండా పోయింది మరి ఆయన చేసే రౌడీజాలకి వీళ్ళు భయపడలేదు కానీ మనకెందుకు లేని సైలెంట్ ఉన్నారు కానీ కాలం సమాధానం చెప్తుందంటారు కదా అదే విధంగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రూపంలో అయితే తనకి సమాధానం దొరికింది వైఎస్ విజయమ్మ సైతం ఏకంగా తెలుగుదేశం పార్టీలోకి రావడం ఇప్పుడు అంతకంటే చావు దెబ్బ జగన్ కి వేరొకట్లేదు నిజంగానే జగన్మోహన్ రెడ్డి అయితే ఈ విషయం चलो ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఒక సిచ్యువేషన్లోకి వచ్చారు సొంత తల్లే పార్టీ మారి వేరొక పార్టీకి అపోజిషన్కి సపోర్ట్ చేస్తుందంటే జగన్మోహన్ రెడ్డి యొక్క మెంటాలిటీ ఆయన యొక్క మరి వివిధ రకాలైనటువంటి నైపుణ్యాలు ఏ రకంగా ఉంటాయో ఊహించుకోండి అందుకే నందపూరి బాలకృష్ణ అయితే చాలా హ్యాపీగా ఉన్నారట అలాగే వైఎస్ విజయమ్మ అయితే గ్రాండ్గా వెల్కమ్ చెప్పినట్టుగా తెలుస్తోంది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన తల్లి చెల్లిని సైతం ఎన్నో ఇబ్బందులు పెట్టారని అందుకే వాళ్ళు ఇలా పార్టీలు మారుతున్నారని రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గుర్తు ంచుకొని ఓట్లు వేస్తే మంచిదంటూ బాలకృష్ణ చెప్తున్నట్టుకైతే సమాచారం